नमस्कार विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी रविकिशोर विवरालोके वेल्ते मूड राजधानी एपी प्रभुत्वं कीलक निर्णय तीसुकुंदी मूड राजधानुल बिल्लुनु वेनक तीसुकुंटुन्नामनि आंध्रप्रदेश हाईकोर्ट अड्वकेट जनरल तेलिपारु मूड राजधानी असेंब्लीलो पूर्ति विवरालु वेल्लडिस्तामन्नारु कासेपट्लो असेंब्लीलो सीएम वैएस जगन अधिकारिकंगा प्रकटिस्तारनि कोर्टुकु एजी तेलिपारु ఏలూరు నగరంలోని పలు శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు మూడవ కార్తీక సోమవారం పునస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు ఆలయాలలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు ఓం నమస్తవాయ అంటూ శివాలయాలలో శివునికి ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకం మహారుద్రాభిషేకం బిల్వార్చనలు సహస్రలింగార్చన రుద్రహోమము ఉంజల సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్నారు కరోనా నిబంధనలు పాటిస్తూ పరమేశ్వరుని భక్తులు దర్శించుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు కాల్వగట్టును వెంచేసున్న గంగా పార్వతీ సాయి సమేత రేవులింగేశ్వర స్వామి ఆలయమందు గంగా స్నానం ఆచరించి శివాభిషేకం చేసి ఉదయం 4 గంటలకు ప్రతిరోజు ఇదే కార్యక్రమం నెల రోజులు జరుగుతుంది ఆ కార్యక్రమంగా భక్తులు యావమంది దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది అందరూ ఆ స్వామివారి దర్శించుకొని బయలుదేరుతున్నారండి ఇది చాలా పురాతన దేవాలయం చాలా పవిత్రత గల దేవాలయం మంచిగా అన్ని జరుగుతుంటాయి ఆ రేవులింగేశ్వర స్వామిని ఏ తలుచుకున్నా జరుగుతాయి ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ స్వామివారిని దర్శించుకొని స్వామివారిని తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ బయలుదేరుతున్నారండి ఈ శివడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవస్థానం పత్తేబాద ఆలయ చైర్మన్ నా పేరు పిచ్చుక స్వామరాజు ఈ ఆలయానికి చాలా చరిత్ర గలదు చాలా పురాతనమైనది చాలా విశిష్టత గలది ఎందుకంటే సజ్జోజాత దర్శనము అంటే పశ్చిమ ముఖముగా దర్శనం ఇచ్చేటువంటి దేవాలయం ఇది చాలా అరుదుగా మనకి యూట్యూబ్ లో కూడా చెప్తున్నారు ఐదు ముఖల దర్శనములోని ఏది విశిష్టత గల ముఖ దర్శనం అయ్యా అంటే పశ్చిమ ముఖంతో ఇచ్చే దర్శనం ఇచ్చే లింగ స్వరూప దేవాలయం ఏదైతే ఉందో అది చాలా విశిష్టత గలదని చెప్తున్నారు తరచు మరి అటువంటి దేవాలయం మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మహాపట్టణంలో పత్తేవాద గ్రామంలో మరి ఈ శివడేశ్వరి రామలింగేశ్వర స్వామి పేరుతో ప్రజల యొక్క మనోలు అతని యొక్క కోరిన కోర్కెలు తీరుస్తున్నారు ఎంతో జన సమూహం ఎన్ని దేవాలయం ఉన్నా మరి ఈ దేవాలయానికి మరీ విశిష్టత మరీ ఉన్నది అందుకని ఎన్ని దేవాలయాలైనా ఈ కార్తీక మాసంలో అవనండి మహాశివరాత్రి అవనండి విపరీతంగా భక్తులు వస్తూ ఉంటారు శ్రీ చౌడేశ్వరి అమ్మవారు జిలుగు కుంకుమ కాంతి రేఖలతో ఎప్పుడు చిరునవ్వుతోటి మనకి దర్శనమిస్తుంది
కురులు విరబోసుకుంటూ కళ్ళకు కాటుకగా నుదుట కుంకుమ మెడలోని హారాలు నడుముకు వడ్లానము కాళ్ళకు అంజలు ధరించి గల్లు గల్లు గల్లుమంటూ నీకు నేను ఉన్నానురా అంటూ అభయహస్తము చూపించి ఆ చెవిడేశ్వరి మాత భక్తులను ఆకర్షిస్తున్నది. ఓం నమః శివాయ. స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు వచ్చిన వెంటనే పరిశీలించి సరైన పద్ధతిలో పూర్తి పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు చెప్పిన విషయాలను సావధానంగా విని సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అర్జీదారులకు న్యాయం చేసే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పద్మావతి, సోరస్ ధనంజయ్, డిఆర్ఓ వి డేవిడ్ రాజుతో పాటుగా వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు లేదు. మీరు ఆధార్ కార్డు లేదు. ఏలూరు నగర అభివృద్ధికి అన్ని విధాల సహకరించాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దని అఖిలప్రియ కోరారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మోషన్ రాజును అఖిలప్రియ మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనమండలి చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బొద్దని శ్రీనివాస్, ముంగర సంజయ్, బొంతు నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో శ్రీ కనకదాసు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో పలువురు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన జీవితంలోని పలు సంఘటనలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా కురమకుల సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరు సూర్యనారాయణ మాస్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కనకదాసు జయంతి నిర్వహించేలా చర్యలు తీసుకున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కురమకులానికి చెందిన వారు దాదాపు 2 లక్షల మంది ఉన్నారన్నారు.
కురమకులస్తుల అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ సహకారమును సద్వినియోగం చేసుకుంటూ కురమకులస్తుల అభివృద్ధికి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పద్మావతి, సోరస్ ధనంజయ్, డిఆర్ఓ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొత్తూరు సున్నాయన మాస్టర్, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్, అలాగే కురుమకులానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా కురుమకుల దైవం శ్రీ శ్రీ భక్త కనకదాస 534వ జయంతి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా కురుమకులానికి ఇచ్చినటువంటి అరుదైన గౌరవంగా మేము భావిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మా కురుమకులానికి రాష్ట్రంలో 25 లక్షలు ఉన్నాం, అలాగే ఆంధ్ర ప్రాంతంలో సుమారు 2 లక్షల జనాభా ఉన్నాం. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్నటువంటి కురుమకులాన్ని గుర్తించి రాష్ట్రంలో అనేక పదవులు కేటాయిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు శ్రీ శ్రీ భక్త కనకదాస జయంతి జరుపుకోవడం అనేది చాలా అరుదైన కార్యక్రమం. మాకు ఎట్లా అంటే భక్త కనకదాస జయంతిని మేము ఈరోజు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర కురుమకులం 25 లక్షల కురుమకులం అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనసేన బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సూచించారు. ఏలూరు 14, 15 డివిజన్లకు చెందిన 150 మంది యువకులు పైడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వీరికి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి తాము పోరాటం చేస్తున్నామన్నారు. కావున ప్రతి కార్యకర్త అధిష్టానం పిలుపు మేరకు పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిద రాజేష్, జాయింట్ సెక్రటరీ ధర్మేంద్ర, బొండ రాము నాయుడు, జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా వారి అడుగులో అడుగేస్తూ వారి యొక్క పోరాటానికి మేము సైతం మద్దతుగా ఉంటామని చెప్పి ఈ రోజున మరి ఈ యువకులందరూ కూడా జాయిన్ అయినటువంటి వారందరూ కూడా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అనేక వర్గాలు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీస్ కానీ ఏ ఒక కార్పొరేషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెట్టుకుని ఒక యూనిట్ పెట్టుకుని లోన్ తీసుకుని ఒక యూనిట్ పెట్టుకుని ఉపాధి పొందేటువంటి పరిస్థితి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. ఒక హౌసింగ్ లోన్ ఇచ్చినటువంటి పాపం కూడా ఈ 2.5 సంవత్సరాలు ఎక్కడ లేదు. ఎక్కడ ట్యాక్సీలు వసూలు చేస్తూ 10,000 ఇచ్చి బ్లాక్ డోర్ నుంచి 20,000 30,000 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసేటువంటి పాలసీ మాత్రం ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వారి యొక్క భాషా విధానం బాగోలేదు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ చెరగొట్టే విధంగా ఈ యొక్క కల్చర్ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవన్నింటికి వ్యతిరేకంగా మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సైతం మద్దతుగా ఉండి వారి యొక్క అడుగులు అడిగేయాలని మరి ఈరోజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.